హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. నేను మీ నందిని. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా టమాటా రసాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. టమాటా రసం ఈ విధంగా చేసామంటే కూరలన్నీ పక్కన పెట్టి టమాటా రసంతోనే తినేస్తాము. అంత అద్భుతంగా ఉంటుందండి ఈ టమాటా రసం. ఈ టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టమాటా రసం తయారు చేసుకోవడానికి బాగా పండిన టమాటాలను తీసుకోవాలి. ఇలా పండిన టమాటాలను తీసుకున్నామంటే రసం టేస్ట్ చాలా బాగుంటుందండి. 5 టమాటాలను తీసుకున్నాను, శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. టమాటాలు మునిగేంత వరకు వాటర్ని తీసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మసాలాని తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టి టమాటాలు మెత్తగా ఉడికాయా లేదా ఒకసారి చూసుకోవాలి. మనకి టమాటాలు అనేది బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇలా ఉడికేటట్లు ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసి ఈ టమాటాలను స్ట్రెయిన్ చేసుకుందాం. మరొక గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టి ఉడికించిన టమాటాలను వేసి కలుపుతూ టమాటా గుజ్జుని తీసుకోవాలి. టమాటాలను ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల టమాటా రసంలో తొక్కలేమీ లేకుండా ఉంటాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ టమాటా తొక్కని సపరేట్గా తీసుకొని చూడండి, మనకి టమాటా రసం అనేది ఇలా తయారైంది. మీకు మరీ చిక్కగా ఉందనుకోండి, కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న టమాటా రసాన్ని స్టవ్ మీద పెట్టి రుచికి సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని తీసుకోవాలి. కాడలతో సహా కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి ఒక పొంగు వచ్చే వరకు రసాన్ని మరిగించుకోవాలి. ఎక్కువసేపు మరిగించామంటే రసం టేస్ట్ ఉండదండి. ఒక పొంగు వచ్చే వరకు, నురుగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. టమాటా రసానికి తాలింపుని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ 1/2 స్పూన్ పసుపు వేసి తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తాలింపుని పక్కన పెట్టి రసం మనకి మరిగిపోయిందండి. ఇలా నురుగొచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మరిగించిన అవసరం లేదు. ఇలా మరిగిన రసంలో తయారు చేసుకున్న తాలింపుని వేసి వెంటనే మూత పెట్టాలి. ఇలా మూత పెట్టడం వల్ల తాలింపు ఫ్లేవర్ అంతా రసానికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా రసం తయారైపోయిందండి. ఇలా తయారు చేసుకున్న టమాటా రసాన్ని జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి రసాలు తింటే నాలుకకి రుచిగా అనిపిస్తాయి. ఇలా తయారు చేసుకున్న టమాటా రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూసారు కదా టమాటా రసాన్ని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నామో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.